మెదక్ జిల్లాలో నాగదేవత ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నాగపంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రామాయంపేట, చేకుంట, నార్సింగి, జనశంకరంపేట మండలాల్లో మహిళలు ఈ ఉదయాన్నే నాగదేవత ఆలయాలు పుట్టుల దగ్గర పూజలు చేసి పాలు పోసి పళ్ళు పువ్వులు సమర్పించి ఆదిశేషునికి నాగదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ మాసంలో వచ్చే పంచమి రోజు తిథి నాగపంచమిగా ఈ రోజు నాగదేవతకు పూజలు చేస్తారు. శ్రీమన్నారాయణకి తల్పము, ఆదిశేషుడికి వెళ్లిన తిథి కూడా పంచమిగా అంటారు. వాసుకి ఆదిశేషులను పూజించి మొక్కులు మొక్కారు. సంతానం కలగాలని నాగ ఆరాధన చేస్తారు. పంటలు బాగా పండాలని, వానలు కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని భక్తులు నాగపంచమి పూజలలో వేడుకున్నారు. అమ్మవారిని ప్రతి సంవత్సరము పాడి పంట పిల్ల పాపలు అందరూ చల్లగా ఉండాలని అమ్మవారికి అభిషేకం చేసి పూజ చేసి పూజించుకుంటాము. ఇలాగే ప్రతి సంవత్సరం గుడికి వచ్చి పూజ చేస్తుంటాము. తల్లి దయ వల్ల మా పిల్ల పాపలు అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని, పాడి పంట అన్ని విధాలా మంచిగా ఉండాలని దేవిని ప్రార్థిస్తాము. సర్వసంపదాం లోకాభిరామాం శ్రీరామాం భుజోంగమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసారకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే. రామాయంపేటలోని గొల్పొట్టు గ్రామంలోని పాండచెరువు కట్ట నాగాలయం గుడిలో ఈరోజు పొద్దున్నే అభిషేకము, అన్నదాన కార్యక్రమము. ప్రతి సంవత్సరము ఇలాగే అన్నదాన కార్యక్రమం పెడుతుంటారు. భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ నాగదేవతకు సంతానం కాని వారికి సంతానం, కళ్యాణం కాని వారికి కళ్యాణము, ఇవన్నీ ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి. నాగదేవత కృపా కటాక్షణ వీక్షణ సిద్ధిరస్తు.